हेलो फ्रेंड्स, दिस इज मधु. यू आर वाचिंग मधु कॉमिक कॉन. జరిగిన ఎపిసోడ్లో మనం చూసాము, కొన్ని హియర్స్ కిందట బాంబ్ పేలిన తర్వాత ఐరన్ మ్యాన్ లోగన్ బాడీని కనబెడతాడు. లోగన్ లేచిన తర్వాత టోనీకి చెప్తాడు. లోగన్ చనిపోయిన తర్వాత లోగన్ బాడీని టోనీ ప్రొటెక్ట్ చేయమని చెప్తాడు. ఎందుకంటే లోగన్కి తెలుసు, లోగన్ చనిపోయిన తర్వాత లోగన్ బాడీ మీద చాలామంది వచ్చి ఎక్స్పెరిమెంట్ చేస్తారని. అప్పుడు టోనీ లోగన్ బాడీని ప్రొటెక్ట్ చేస్తానని ప్రామిస్ చేస్తాడు. ఇప్పుడు ప్రజెంట్ టైంలో టోనీ ఒక బ్లాక్ మార్కెట్ దగ్గరికి వెళ్తాడు. ఆ చోటులో ఒక వ్యక్తి $6 మిలియన్కి లోగన్ డిఎన్ఏని ఇస్తానని చెప్తాడు. కానీ అప్పుడే అక్కడికి మిస్టర్ సినిస్టర్ వస్తాడు. సూపర్ హీరోస్ అందరూ అతనితో ఫైట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ ప్రాసెస్లో మిస్టర్ సినిస్టర్ అటాక్ చేస్తాడు. దీనివల్ల ఆ సబ్మరీన్కి ఒక హోల్ అవుతుంది. కానీ అప్పుడే మనకి తెలుస్తుంది ఆ చోటు దగ్గరికి X-23 వచ్చింది. ఈ స్టోరీ కొన్ని హియర్స్ కిందట బాంబ్ బ్లాస్ట్ అయిన తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడు మారియా హిల్ చెప్తుంది, ఇక్కడ రేడియేషన్ మొత్తం తక్కువయ్యింది. అప్పుడు టోనీ స్టార్క్ చెప్తాడు, సరే ఓకే, కానీ నాకు కొంచెం టైం కావాలి, నేను లోగన్తో కాసేపటి వరకు మాట్లాడతాను. ఇలా చెప్పిన తర్వాత లోగన్ టోనీకి చెప్తాడు, సరే ఒకవేళ నువ్వు నా బాడీని ప్రొటెక్ట్ చేస్తే నేను నీ సీక్రెట్ని ఎవరికి చెప్పను. అప్పుడు టోనీ అడుగుతాడు, ఏ సీక్రెట్? అప్పుడు లోగన్ చెప్తాడు, సివిల్ వార్ తర్వాత కెప్టెన్ అమెరికా ఇంకా టోనీ స్టార్క్ ఇద్దరు సిచ్యువేషన్ని ఖరాబ్ చేశారు. సివిల్ వార్లో మీ ఇద్దరు చాలామందిని ఒకరి నుంచి ఒకరికి దూరం చేశారు. ఇప్పుడు మీ ఇద్దరు కలిశారు, కానీ అలానే మీరు చాలా గ్రూప్స్ని తయారు చేశారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మీరు తయారు చేసిన గ్రూప్స్ అన్నీ అంత స్ట్రాంగ్గా లేవు. టోనీ చేసే చిన్న తప్పు వల్ల కూడా మొత్తం అందరూ విడిపోవచ్చు. కానీ ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా నేను నీకు హెల్ప్ చేస్తాను. అందుకే నేను నీతో చాలా ముఖ్యమైన విషయం నీతో మాట్లాడతాను. ఇలా చెప్పి టోనీని అడుగుతాడు, టోనీ నువ్వు బయటనే ఉన్నావా? అప్పుడు టోనీ చెప్తాడు, అవును నేను బయట ఉన్నాను. అప్పుడు లోగన్ మళ్ళీ అడుగుతాడు, అక్కడున్న వాళ్ళందరూ మన మాటలు వింటున్నారా? అప్పుడు టోనీ చెప్తాడు, నేను నా ఎక్స్టర్నల్ వాయిస్ ఛానల్ని బంద్ చేస్తున్నాను. ఇలా చెప్పిన తర్వాత టోనీ మళ్ళీ చెప్తాడు, ఇప్పుడు మన మాటలు మన ఇద్దరి మధ్యలోనే ఉంటుంది. ఇలా చెప్పిన తర్వాత లోగన్ అంటాడు, మంచిది, ఎందుకంటే మన ఇద్దరు మాటలు ఎవరు వినకూడదు. ఆ ఇన్సిడెంట్ అయిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ సబ్మరీన్ నీళ్ళల్లో మునిగిపోతుంది. ఇప్పుడు X-23 తన క్రాస్ని యూజ్ చేసి మిస్టర్ సెనిస్టర్ చేతిని కట్ చేసింది. కానీ సెనిస్టర్ అంత ఈజీగా ఓటమిని ఒప్పుకోడు. అతను వెంటనే X-23 మీద అటాక్ చేస్తాడు. ఇది చూసాక టోనీ స్టార్క్ తన టీమ్ మెంబర్స్కి చెప్తాడు, వెంటనే సెనిస్టర్ని ఆపాలి. అప్పుడు స్పైడర్మ్యాన్ తన వెబ్ షూటర్స్ని యూజ్ చేసి మిస్టర్ సెనిస్టర్ని అక్కడిని ఆపేస్తాడు. ఇదే కరెక్ట్ ఛాన్స్ అనుకొని జెసికా స్పీడ్గా అతని వైపు వచ్చి అతని ముఖం మీద గట్టిగా కొడుతుంది. కానీ అప్పుడే సినిస్టర్ తన మైండ్ మ్యానిపులేషన్ పవర్ని యూజ్ చేసి జెసికా మీద గట్టిగా అటాక్ చేద్దామని అనుకుంటాడు. అలానే అటాక్ కూడా చేస్తాడు. కానీ అప్పుడే ఐరన్ మ్యాన్ తన దగ్గరకు వచ్చి తనని దూరంగా తీసుకెళ్లిపోయి కాపాడుతాడు. ఆ అటాక్ వల్ల సూపర్ హీరోస్ అందరూ దూరంగా వెళ్ళిపోతారు. అయితే ఇదే కరెక్ట్ ఛాన్స్ అనుకుని సినిస్టర్ అతని దగ్గరికి వచ్చి అతని మాస్క్ని తీస్తాడు. ఇలా చెప్తాడు, నువ్వు నన్ను మోసం చేశావు, కాబట్టి నేను నీకు పనిష్మెంట్ ఇస్తాను. కానీ అప్పుడే లోరా అక్కడికి వచ్చి మిస్టర్ సినిస్టర్ రెండో చేయి కూడా కట్ చేస్తుంది. ఇప్పుడు మిస్టర్ సినిస్టర్కి ఏ ఆప్షన్ లేకపోవటం వల్ల మిస్టర్ సినిస్టర్ అక్కడి నుంచి మాయమైపోతాడు. ఇప్పుడు మిస్టర్ సినిస్టర్ వెళ్ళిపోయినా కానీ వాళ్ళకి ఇంకో ప్రాబ్లం ఉంది. అదే, ఈ సబ్మరీన్ లోపలికి ఫాస్ట్గా నీళ్లు వస్తున్నాయి. ఒకవేళ వాళ్ళు కాపాడకపోతే వాళ్ళందరూ అక్కడనే చనిపోతారు. అప్పుడు ఐరన్ మ్యాన్ అంటాడు, మీరెవరు వరి కాకండి, జస్ట్ మీ అందరూ నీళ్లు తాగండి, మిగతాదంతా నేను చూసుకుంటాను. ఇలా చెప్పిన తర్వాత టోనీ ఆ సబ్మరీన్ కిందకి వెళ్ళి అతను తన సూట్ పవర్ని యూజ్ చేసి ఆ సబ్మరీన్ని పట్టుకొని పైకి తీసుకెళ్లిపోతాడు. అప్పుడు స్పైడర్మ్యాన్ అక్కడున్న సూపర్ విలన్స్ అందరికీ చెప్తాడు, మీ అందరూ ఎమర్జెన్సీ బోట్స్ని యూజ్ చేయండి. అప్పుడు టోనీ అంటాడు, వాళ్ళకి బోట్స్ అవసరం లేదు, వాళ్ళ కోసం నేను సపరేట్ వెహికల్ని తెచ్చాను. అప్పుడు వాళ్ళందరూ వాళ్ళ తలని ఎత్తి చూస్తారు. ఆ చోటు దగ్గర షీల్డ్ ఒక హెరీ క్యారియర్ వచ్చేసింది. అయితే సూపర్ విలన్స్ అందరిని పట్టుకున్న తర్వాత లూకేజ్ చెప్తాడు, నేను అసలు నమ్మలేకపోతున్నాను, ఆ హోల్ని బంద్ చేయటానికి మీరు నన్ను అక్కడ అతికించారు.
అప్పుడు జెసికా అంటుంది, నువ్వు నీ పని సరిగ్గా చేశావు. అప్పుడు అతని వెనకాల ఉన్న స్పైడర్ మ్యాన్ చెప్తాడు, లేదు నా మైండ్లో ఏది లేదు చెప్పటానికి. ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళందరూ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తారు. ఒక చీకటి గదిలో అతన్ని పెట్టేసి అతన్ని అడుగుతారు. అప్పుడు జెసికా అతన్ని అడుగుతుంది, నీ పేరేంటి? అప్పుడు అతను చెప్తాడు, అతని పేరు డెక్లన్ ఫే. అప్పుడు జెసికా అంటుంది, మంచిది డెక్లన్. డెక్లన్, నేను ఇన్వెస్టిగేషన్ చేసే ముందు నీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. నా సూపర్ పవర్ ఏంటో నీకు తెలుసా? స్ట్రెంగ్త్. నేను ప్రతిరోజు కష్టపడుతూ ఉంటాను, ఎందుకంటే నా పవర్ని నేను కంట్రోల్ చేయాలి, లేకపోతే ఎవరినైనా పొరపాటుగానైనా చంపేయగలను. ఎందుకంటే నేను పొరపాటుగా ఎవరి గుండె మీదైనా చేయి పెట్టాననుకో, నా చెయ్యి వాళ్ళ గుండె లోపలికి వెళ్ళిపోతుంది. అంతేకాదు, ఈ హెలికారియర్ స్టడీగా లేదు, కాబట్టి పొరపాటుగానైనా నేను నీ మీద చేయి పెడితే నువ్వు చనిపోతావు. అంతేకాదు, నువ్వు నా కూతురు ఒక డిఎన్ఏని అమ్మాలని చూసావు. ట్రస్ట్ మీ, నేను నీ గుండు మీద చేయి పెట్టి పిసుకానంటే నీ గుండు పగిలిపోతుంది. అప్పుడు తను చెప్తుంది, మా ఫ్రెండ్ లోగన్ డెడ్ బాడీ మిస్ అయింది, ఇప్పుడు నువ్వు నాకు చెప్పు నీకు లోగన్ డిఎన్ఏ ఎలా దొరికింది. అప్పుడు డిక్లైన్ కాసేపటి వరకు సైలెంట్ గుండి చెప్తాడు, సెనిస్టర్ ఒక డేటాబేస్ని తయారు చేశాడు. అప్పుడు జెసికా అడుగుతుంది, ఆ డేటాబేస్లో ఎవరెవరి డిఎన్ఏ ఉన్నాయి? అప్పుడు డిక్లైన్ అంటాడు, నాకు తెలియదు. ఇది విన్న తర్వాత వాళ్ళందరూ డేటాబేస్ ఒక లొకేషన్ని అతన్ని అడుగుతారు. అప్పుడు డెక్లైన్ వాళ్ళందరికీ చెప్తాడు, ఆ డేటాబేస్ ఒక ఐలాండ్లో ఉంది, ఆ ఐలాండ్ పేరు కర్గులన్ ఐలాండ్స్. ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత టోనీ వాళ్ళందరికీ చెప్తాడు, ఆ ఐలాండ్ని డెసోలేషన్ ఐలాండ్ కూడా అంటారని చెప్తాడు. ఎందుకంటే ఎటువైపు చూసుకున్నా కానీ ఆ ఐలాండ్ చాలా దూరంలో ఉంటుంది, అసలు అక్కడికి వెళ్ళటం అంటేనే చాలా పెద్ద ప్రాబ్లం. అప్పుడు టోనీ చెప్తాడు, సెనిస్టర్ ఆ ఐలాండ్లో పనిచేస్తున్నాడు కాబట్టి ఆ ఐలాండ్లో చాలా హై సెక్యూరిటీ ఉంటుంది. ఒకవేళ మనందరం ఐలాండ్ లోపలికి వెళ్ళాలంటే మనందరం సీక్రెట్గా వెళ్ళాలి. అప్పుడు జెసికా అంటుంది, అసలు నువ్వేమంటున్నావు టోనీ? అప్పుడు టోనీ చెప్తాడు, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఇలా చెప్పిన తర్వాత టోనీ వాళ్ళందరికీ ఐరన్ మ్యాన్ సూట్స్ వేసుకోమని చెప్పి ఆ ఐలాండ్ దగ్గరికి తీసుకెళ్తాడు. టోనీ వాళ్ళందరికీ చెప్తాడు, టోనీ తయారు చేసిన ఆర్మర్స్లో క్లోకింగ్ సిస్టమ్ ఉంది, ఈ సిస్టమ్ వల్ల సెనిస్టర్ డిఫెన్స్ సిస్టమ్ మనల్ని పట్టుకోలేదు. టోనీ చెప్పేది నిజమే, ఎందుకంటే వాళ్ళందరూ ఆ సూచ్ వేసుకొని ఎలాంటి అలర్ట్ లేకుండా వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోతారు. వాళ్ళందరూ వాళ్ళకి అడ్డొచ్చిన సెక్యూరిటీ గార్డ్స్ అందరినీ కొట్టి పక్కన పడేస్తారు. అప్పుడు వాళ్ళందరూ డేటాబేస్ దగ్గరికి వెళ్తారు, కానీ అక్కడ ఒక పెద్ద గేట్ ఉంటుంది. ఇది చూసాక లూకేజ్ తన సూట్ని యూజ్ చేసి ఒక్కసారిగా ఆ గేట్ మీద కొడతాడు, వెంటనే ఆ గేట్ పగిలిపోతుంది. లోపలికి వెళ్ళాక స్పైడర్ మ్యాన్ టోనీతో చెప్తాడు, ఇది డేటాబేస్ కాదు, ఇది ఒక ఫిజికల్ కలెక్షన్. అంటే ఈ ఫిజికల్ కలెక్షన్ని యూజ్ చేసుకొని ఏ సూపర్ హీరో క్లోన్ అయినా తయారు చేయవచ్చు. కానీ జెసికా జోన్స్ వాళ్ళందరికీ చెప్తుంది, ఇది కేవలం సూపర్ హీరో డిఎన్ఏ కలెక్షన్ కాదు, ఇది అంతకన్నా చాలా పెద్దది. అప్పుడు X23 చెప్తుంది, ఎంత పెద్దది? అప్పుడు జెసికా అంటుంది, సెనిస్టర్ ఈ ప్లానెట్ మీద ఉన్న ప్రతి ఒక్క హ్యూమన్ ఒక డిఎన్ఏని ఈ చోటులో స్టోర్ చేశాడు. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, దీని తర్వాత ఏమైందన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంతేకాదు, నెక్స్ట్ ఎపిసోడే ఈ అడ్మాటమ్ అజెండాకి లాస్ట్ ఎపిసోడ్. అలానే నేను చూస్తాను ఈ వీడియోకి ఎన్ని 20 స్టార్క్ X23 స్పైడర్మ్యాన్ లెగ్స్ వస్తాయి. ఒకవేళ మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో ఇన్స్టాగ్రామ్లో జాయిన్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు. Watching where I step still, hanging in the balance, not the life I want to live. I want to take it all, standing tall.